అండ్ అంతకుముందు మేము వాటర్ ఏంటంటే కలుషిత వాటర్ తాగుతుంటే ఆ వాటర్ తాగి బాగా ఇబ్బంది పడ్డాము. తాగే వాటర్ బాగా ఇబ్బంది పడి 150 నుంచి 200 కుటుంబాలు బయటకు వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు. ఏ వాటర్ మాకు తెచ్చి ప్యూరిఫై వాటర్ అని అమ్మేవాళ్ళు 15 రూపాయలు ఒక బాటిల్. మళ్ళీ 15 రూపాయలు వాటర్ బాటిల్ అంటే కూడా వాళ్ళకు కట్టలేని స్తోమత. చాలామంది పేద కుటుంబాలు ఉంటాయి కదా పల్లెటూరులో. ఆ వాటర్ అయినా ఒకనాడు వస్తుంది ఒకనాడు రాదు, మనకు టైంకి అందుబాటులో లేదు. మనం ఫోన్ చేస్తే కూడా రాకపోవాలి వాటర్ వాళ్ళు, రాకపోతే మా విలేజ్ వాటరే తాగుతుంటుంది. ఈ బయట వ్యక్తుల కంటే మన గ్రామంలోనే గ్రామ స్థాయిలో అందరికీ సౌలభ్యకరంగా సెంటర్ అయితే బాగుంటుంది అని చెప్పి ఎనీటైమ్ వాటర్ తీసుకునే ఫెసిలిటీస్ బాల వికాస్ వారు కల్పించారు. 24 గంటలు కూడా ఎప్పుడైనా పోవచ్చు, ఆపరేటర్ ఉండని లేకపోయినా ఎనీటైము మనకు వాటర్ వచ్చేస్తుంది. మనకి ఏటీఎం కార్డ్ చిప్ లాగే ఒక కార్డ్ ప్రొవైడ్ చేస్తున్నారు. 100 రూపీస్ వచ్చేసి మన రీఛార్జ్ లాగా పర్ బాటిల్ 3 రూపీస్ కాస్ట్ అవుతుంది. ఇప్పుడు నా దగ్గర 100 రూపీస్ ఉన్నాయి, నేను 100 రూపీస్ కాల్లో రీఛార్జ్ చేసుకున్నాను. నాకు ఎన్ని వస్తాయి, 33 బాటిల్స్ వస్తాయి. అంటే ఎప్పుడైతే మనం స్వైప్ చేస్తున్నామో ఒక బాటిల్ నుంచి వాటర్ తీసుకున్నాను అనుకోండి, ఇప్పుడు 100 నుంచి 97 రూపీస్ బ్యాలెన్స్ నాకు చూపిస్తుంది. 10 రూపీస్ ఆర్ 5 రూపీస్ అలా వచ్చినప్పుడు నేను మళ్ళీ వెళ్ళి రీఛార్జ్ చేసుకోవడం జరుగుతుంది. ఆ కార్డుకు వచ్చేటటువంటి పరిమితి 20 లీటర్లు, అంతే కరెక్ట్ లెవెల్గా వచ్చేస్తుంది. కార్డు పెట్టంగానే ఒకరికి 2 బాటిల్ ధారాళంగా వచ్చేది ఉండదు, ఒకటే బాటిల్ 20 లీటర్లు వచ్చేస్తుంది. 2 పెట్టుకున్న వాళ్ళు 2 వస్తుంటుంది. ఆ పరిమితి అన్నది కరెక్ట్గా ఉన్నది కాబట్టి ఈ సౌలభ్యం బాగున్నది. మేము పల్లెటూరు మాది, ఇప్పటి వరకు మేము ఇటువంటి మిషన్ అయితే మేము చూడలేదు. నీళ్ళు నింపుకోవడమే మా పని ఉంది తప్ప మిగతా పని అంతా అదే చేసుకుని, తన పని ఏం లేదు. తన పని వస్తాడు, ATW మిషన్కు కార్డు పెట్టడం, ఆ పెట్టంగానే ఆ వాటర్ తనకు తానే అది ఇవ్వడం అది పట్టుకొని పోవడం. ఇంకా ఇక్కడ ఏం పని ఉంది అంటే ఎట్లనో భయము, ఎట్లా వస్తాయో నీళ్ళు మాకు వస్తుందో లేదో అంటే ఒక రోజు ఆడ ఉండి చూయించితే అలవాటు అయిపోయింది. అయ్యో నీళ్ళు అయిపోయినాయి, ఏడుకొని తెచ్చుకోనా, ఎట్లా పోనా, ఓలం బతిమలాడనో, బండి లేకపోయినా టెన్షన్ లేదు. టైంకి ఓలు లేకుండా మేమైనా 2 స్టూల్ బిందెలు తీసుకొని పోతున్నాం, తీసుకొని వస్తున్నాం. ఏంటంటే వ్యవసాయం చేసుకునే వాళ్ళు మార్నింగ్ 7 గంటలకి వ్యవసాయానికి వెళ్ళిపోయి వాళ్ళు మళ్ళీ 6:30-7 గంటలకి మళ్ళీ రిటర్న్ అవుతారు. 24 అవర్స్ వాటర్ ఫెసిలిటీ రైతులకు ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఎలాంటి ప్రాబ్లం ఉంటుంది, 7 or 8 o'clock వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు డైరెక్ట్ కార్డ్ స్వైప్ చేసుకొని 8 o'clock కూడా తీసుకొచ్చు. ఈ బాల వికాస్ ఏర్పాటు చేసినటువంటి వాటర్ ప్లాంట్ అనే యజ్ఞం పెట్టుకోకపోతే మేము వాటర్ ప్లాంట్ పెట్టేవాళ్ళము లేదు. వాస్తవానికి నీరు కూడా జబ్బుల నుంచి కావచ్చు, డబ్బుల నుంచి కావచ్చు, సమయం నుంచి కావచ్చు. మనం కూడా మన గ్రామాల్లో లేని గ్రామాల్లో కూడా మీరు కూడా స్వచ్ఛమైన వాటర్ తాగాలంటే బాల వికాస్ వాటర్ ప్లాంట్ పెట్టుకుంటే మీ కుటుంబాలు మీరందరూ కూడా బాగుంటారని చెప్పేసి నా యొక్క చిన్ని విన్నపం.